డాక్టర్ గారు నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను తరుచు శృంగారంలో పాల్గొంటాము కానీ ప్రతిసారి 6 నిమిషంలో వీర్యం పడిపోతుంది దీంతో ఆమెకు శృంగార సుఖం ఉండటం లేదు ఇటీవల ఆమె నాతో అంతగా ఉండటం లేదు నా వల్ల తనకి సుఖం లేదు కనుక నాతో పెళ్లి గురించి ఆలోచనలో పడనని చెప్పింది ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం నాకున్న సమస్య జీవిత సమస్యగా మారింది ఇప్పుడు నా నేను చేయమంటారు అని అడుగుతున్నారు అంటే ఇల్ల ప్రిమిచర్ ఇజాకులేషన్ ఉంది అంటే శీఘ్రస్కల సమస్య ఉంది ఆరు ముడిచేదేకి వీరం పడిపోతా అనుకోండి ఇంకా కొంతసేపు సెక్సీగా అనిపిస్తుంది చాలా మందికి లేడీస్ కి మూడ్ అదే మన డిజైర్ ఎక్సైట్మెంట్ ప్లాటో ఫేజ్ అండ్ తర్వాత ఆర్గజం ఉంటాం నాలుగు ఫేజ్ ఈ ప్లాటో ఫేజ్ లో వాళ్ళకి మంచి పీక్ లో ఉంటుంది ఆ పీక్ లో సార్ వీరం పడిపోయినకండి వాళ్ళంతా సెక్స్ కావాలనిపిస్తుంటుంది ఆ టైంలో ఆ ప్లాటో ఫేజ్ లో మాత్రం మగవాడికి వీరం పడిపోతే లేడీ తట్టుకోలేదు చీ మూడు ఎందుకు అనుకుంటుంది మూడు ఎందుకని అనిపిస్తుంది ఈ శీతస్థల సమస్య ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఫోర్ ప్లే చేసి ఫోర్ ప్లే వాడు బాగా మూడు తెప్పించేసి ఎక్సైట్మెంట్ చేసి అప్పుడు వాళ్ళు సెక్స్ అయిపోయి రెండు నిమిషాలు వీరం పడిపోయినా అంత అసంతృప్తి రాదు అధ్యత ఫోర్ ప్లే అనేది ముందుకు ప్లే చేసి ఆయన మొత్తం కంప్లీట్ మూడు పెంచేయాలి మూడు పెంచేసిన తర్వాత అయితే మందులు కూడా ఉన్నాయనుకోండి డాపాక్స్ లో మందు చేసుకుంటే దాదాపు 15 నిమిషాలు చెప్పి చేయగలుగుతారు డాపాక్స్ లో మందులు కానీ మందులతో కాకుండా ఫోర్ ప్లేలో ముఖ్యంగా లేడీస్ ని బాగా ఎక్సైట్ చేసి ఆ మూడ్ బాగా ఎలివేట్ చేసేసి అప్పుడు సెక్స్ లో పాల్గొనట్లేదు ముందే పాల్గొనండి అప్పుడు సెక్స్ లో పాల్గొనట్లయితే అది ఉండదు ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అయిపోయింది ఇతరుల శీఘ్రస్కల సమస్య ఆమెకు అసంతృప్తి కలిగించింది అంచేత ఆ శీతస్కలం సమస్యని అధిగమించాలి మామూలుగా అయితే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ స్క్వీజ్ టెక్నిక్ అలాగే మెడికేషన్స్ మందులు ఉన్నాయి ఆ మందులు వాడుకుని చక్కగా చేస్తే తప్పనైతే ఇప్పుడైనా ఆవిడ వేరే ఫ్యామిలీ సమస్యలు బాగా ప్రేమిస్తున్నాడు కనుక ఇతరు ఆ రంగా తనకు శీతస్కలం సమస్య పరిష్కారానికి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కానీ స్క్వీజ్ టెక్నిక్ కానీ మందులు వాడడానికి చేసి తప్పకుండా ఆమె చేసుకోవచ్చు.